గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న చలివేంద్రం వద్ద అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాహో మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాంతర ఫౌండేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సాహు మహారాజ్ అని కొనియాడారు. మరికొందరు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, సంఘాలు, ప్రతినిధులు తాజుద్దీన్, అరవ పార్వతయ్య, భాస్కర్ గౌడ్, ఉస్మాన్, అన్వర్ బాషా, రవి, మల్లి, అల్తాఫ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక నుంచైనా సరే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజకీయ నైపుణ్యంతో రాజకీయ సిద్ధాంతాన్ని మనం అవపాసన పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం ఏకతాటిగా ఒక ఏక బిగువుగా సమైక్యంగా కలిసి పోరాడి ఈ దేశంలో రాజకీయ అధికారాన్ని మనం అందరం కలిస్తే తప్పితే మనం ఈ అధికారాన్ని పట్టుకోలేము. కాకుండా మినిమం 2 నెలల నుంచి 3 నెలల వరకు దాదాపు రోజుకి 3-4 వేల రూపాయలు ఖర్చు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నీళ్లు కాదు ఇచ్చేది, వాటరు నింబరసం మజ్జిగ ఇస్తున్నాడు. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం అయినా సరే చాలా సమయస్ఫూర్తిగా చాలా కష్టపడి ఆయన ఈ చలివెందర నడుపుతూ ఈ ఆఫీసులకు వచ్చే పేదోళ్ళ దాహార్తను తీరుస్తున్నాడు, అభినందనీయుడు. మనం అంబేద్కర్ గారిని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నామో ఆయన గురువులైన పూలే గారిని, షాహు మహారాజ్ గారిని, పెరియారు గారిని మనం అందరం గుర్తుపెట్టుకొని వాళ్ళ స్ఫూర్తితో మనం నడవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తూ జాయ్ రిజర్వేషన్లో షాహు మహారాజ్ గారు రుగ్మతలు ఉన్నాయి, వాటిని తెచ్చుకుంటూ కూర్చుంటే ఏమి కాదు. మనం ఒక అడుగు ముందుకేస్తే అనేది చాలా గొప్ప సహాయం. కాబట్టి ఆ ట్రస్ట్ పేరు పెట్టుకొని కలాం గారి పేరు మీద చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పనులు తిని దూరంగా ఆలోచిస్తారు, దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు, భవిష్యత్తును పెట్టి ఆలోచిస్తారు. తాత్కాలికమైనటువంటి అంశాలు కాకుండా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల నుంచి ఆశించే వాళ్ళే నిజమైన నాయకులు. అటువంటి నిజమైనటువంటి నాయకుడిని మనం ఇవాళ తలుచుకుంటున్నాం. ఆయన జయంతి రోజున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. కలాం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించడం ఇంకా ముదావహం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు మన అందరికీ తెలిసిందే, ఆయన రాష్ట్రపతిగా కంటే సైంటిస్టుగా, శాస్త్రవేత్తగా ఎక్కువ పాపులర్ అయినాడు. ఆయన రాష్ట్రపతిగా ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు, పిల్లలకి సైన్స్ చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు, సమాజాన్ని గురించి ఆలోచించినటువంటి వాడు. అటువంటి ఆయన పేరు మీద ట్రస్ట్ నడపడం తర్వాత ఈ ట్రస్ట్కు ఒక ప్రత్యేకత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 38 ట్రస్టులు ఆయన పేరు మీద రిజిస్టర్ అయినాయి, అందులో 7 కూడా పనిచేయట్లేదు. అందులో గూడూరులో ఈ తాజుద్దీన్ నడుపుతున్నటువంటి ఈ ట్రస్ట్ ప్రత్యేకత ఏంటంటే, కంటిన్యూస్గా ప్రభుత్వమే ఒక చలివెందర పెట్టి వారం రోజులు కూడా నడపడం లేదు. నిజానికి ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వ కార్యాలయాల దగ్గరగా ఉన్నటువంటి ఈ చోట మంచినీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం రోజుల తరబడి దాదాపు 2 నెలలు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయము. తనకు సంబంధించినటువంటి వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు కూడా ప్రభుత్వంలోకి రావాలంటే ఏం చేయ, వాళ్ళకి శిక్షణ ఇప్పించి 2 సంవత్సరాల తర్వాత తన రాజ్యంలోనే ఆ రిజర్వేషన్ అమలు చేశాడు. అందుకనే ఆయన్ని భారతదేశంలో రిజర్వేషన్లకి పితామహుడు, రిజర్వేషన్లకి ఆద్యుడు, మహానుభావుడు పెట్టినటువంటి రిజర్వేషన్ల వల్లనే ఆయనకు ముందున్నటువంటి పూలే స్ఫూర్తితో ఆయన కార్యక్రమాలు చేశాడు. దానివల్లనే ఈరోజు సమాజంలో అడుగు బలహీన వర్గాలు ఎంతో కొంత ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారంటే, చదువుకున్నారంటే. గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ అనే పదంతో సామాజిక న్యాయాన్ని ఎట్లా అమలు జరపాలని చెప్పిన గొప్ప మహానుభావుడు షాహు మహారాజ్ గారు. ఆయన చేసిన గొప్ప ప్రక్రియ ఏంటంటే, భారతదేశంలో ఆనాటి సమాజంలో అంటరానితనాన్ని కాలదోలేదానికి ఏమి చేయాలని కృతనిశ్చయంతో ఎవరైతే సమాజాన్ని దూరంగా నడపడిన వారి చేత హోటళ్ళు, పియంగళ్ళు అన్నీ వాళ్ళ చేతే చెప్పేసి తనే స్వయంగా హోటళ్ళకు పోయి అక్కడ పదార్థాలు తిని వాళ్ళ చేతే వండించి వాళ్ళ ద్వారానే తన సైన్యాన్ని అందరూ కూడా చేపించిన గొప్ప వ్యక్తి షావు మహారాజు గారు. ఇట్లాంటి మహాపురుషుల్ని
జయంతి కార్యక్రమాన్ని మన అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ తాజుద్దీన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు పిలవటమే కాకుండా అన్ని సామాజిక వర్గాలను కూడా సమీకరించి ఈ కార్యక్రమాన్ని చేసడానికి తాజుద్దీన్కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అంతేకాకుండా సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వాళ్ళకి దాహాతి తీర్చేదానికి నిర్విరాగ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల కంటే కూడా ఘనంగా అతనే చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం కూడా ఆయనకి ఏదో ఒక రంగం చేయతీయాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.